నిద్రలేమి కారణంగా వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు చుట్టుముడితే ప్రపంచానికి ఆర్థిక సమస్యలు వచ్చి పడుతున్నాయి. సరిగ్గా నిద్ర పోకపోవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ఏడాదిలో వాటిల్లుతున్న నష్టం 70 లక్షల కోట్లకు పైమాటే. నిద్రలేమి సమస్య ప్రపంచాన్ని వేధిస్తుంది. విపరీతమైన పని ఒత్తిడి కారణంగా జనం కంటి నిండా నిద్రకు దూరం అవుతున్నారు. రాత్రుళ్ళు కూడా ఇంట్లో నుంచి పని చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సరిగ్గా నిద్ర పోకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, పని సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. నిద్రలేమి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై మనం ఊహించని స్థాయిలో ఉంది. ఉద్యోగులు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఒక ఏడాదిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లుతున్న నష్టం $100,000,000,000 పైమాటే. మన కరెన్సీలో చెప్పాలంటే 70 లక్షల కోట్లకు పైగా అన్నమాట. నిద్రలేమి ప్రభావం అమెరికా, జపాన్, తూర్పు ఆసియా దేశాలపై అధికంగా ఉందని ఓ పరిశోధనలో తేలింది. ర్యాండ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వేలో నిద్రలేమి వల్ల అమెరికా అత్యధికంగా ఏడాదికి $411 బిలియన్ మేర నష్టపోతుందని తేలింది. తర్వాతి స్థానంలో ఉన్న జపాన్ కు ఏడాదిలో $138 బిలియన్ నష్టం వాటిల్లుతుందట. జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ నష్టం దాదాపు $726 బిలియన్. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ లను ఈ సర్వే పరిగణలోకి తీసుకోలేదు. ఈ రెండు దేశాలను కూడా కల్పితే నష్టం తేలిగ్గా $100,000,000,000 దాటేస్తుంది. నిద్రలేమితో వస్తున్న నష్టాలను గమనించిన జపాన్ సంస్థలు రాత్రి 9 ఇంటికి వెళ్లిపోవాలని ఉద్యోగులకు సూచిస్తున్నాయి. మొబైల్ యాప్ల ద్వారా ఉద్యోగులు సరిగ్గా నిద్రపోతున్నారో లేదో తెలుసుకుంటే బాగా నిద్రపోయి బాగా పని చేసిన వారికి ఇన్సెంటివ్లు కూడా ఇస్తున్నాయి.